వికరాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో వెలసిన మరో పుణ్యధామం భూకైలాష్ రేపు మహాశివరాత్రి సందర్భంగా సుందరంగా అలంకరించారు. ముఖ్యంగా ఇక్కడ 65 అడుగుల ఎత్తున శివ విగ్రహం వెలసి ఉంది. ఆలయ ప్రాంగణంలో ఉప ఆలయాలు ఉన్నాయి. అందరూ దేవగణాలు ఒకే దగ్గర వెలసి ఉండడం వల్ల భూలోకంలో ఉన్న కైలాసంలో ఈ ఆలయం కనిపిస్తుండడం విశేషం. मैं भू कैलाश से बात कर रहा हूं और मैं हम संस्था मेरे भाई हम सब लोग संस्था का लोग हैं तो मैं एक रिक्वेस्ट करूंगा जो हमारे भक्त लोग जो भी आएंगे शिवरात्रि के कार्यक्रम में तो अपनी कोरोना बीमारी है ये सब लोग को मालूम है. मैं विनंती करता हूं सब भक्तों को ये भाई अपनी दूरी रखना और मास्क पहन के आना. ये मेरी हाथ जोड़ के विनंती है और दूरी सब रहना. दर्शन करने जरूर आओ परंतु दूरी रखना चाहिए ये मेरी विनंती है. और मास्क पहन के बहुत जरूरी है. मास्क पहन के आना बहुत जरूरी है. जब भी मंदिर में एंट्री है हाथ जोड़ के मैं विनती कर यावत भारत देश प्रजलंदरिकी शिवरात्रि शुभाकांक्षलु. ई इक्कड़ भूकैलाश देवस्थानमु मा अन्नदम्मुलु मा शंकर पवार आल इंडिया बंजारा सेवा संघं अध्यक्ष आयन मा अन्नय्य नेनु वासु पवार భక్తులకందరి వినక్తి మా దగ్గర ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా పూజా కార్యక్రమం రేపటి నుంచి ఈరోజు నుంచి స్టార్ట్ మొదలవుతుంది. అన్నదానము శివుని ప్రసాదము రెండవది ఏమంటే అగ్నిగుండము రుద్రాభిషేకము రుద్రహోమము ఇవి అన్ని కార్యక్రమంలో ఉన్నది. మళ్ళీ రేపటి ఎల్లుండి 12వ తారీఖు నాడు శివపార్వతి కళ్యాణము అన్ని విధాలుగా కార్యక్రమం ఉన్నది. మీరు ఒక్కసారి అందరూ వీచేసి మీరు ఒక్కసారి శివుని దర్శిస్తే మీకు అన్ని ఆరోగ్యాలు మీ అదృష్టాలు అన్ని విధాలుగా